हाई फ्रेंड्स अंदर की गुड मॉर्निंग चूस्ट वीडियो यूट्यूब चैनल फ्रेंड्स वीडियो मैं किसान विकास पत्र संबंधी कंप्लीट डीटेल्स चूदा अंटे स्कीम मन इन्वेस्ट वाला मन को अडवांटेजेस उदे विधि एमेम डिसअडवांटेजेस उ तरह दींप एवरेवर इन्वेस्टू दीं एंत अमौंट मन इन्वेस्टमेंट मन की वड्डी रेट एला उ वड्डी कंपौंडिंग एला उ तरह मेच्यूरिटी पीरियड एला उ रोजल मन को मेच्यूरिटी पीरियड कंप्लीट तरह प्रीमेच्योर क्लोजर चुस्कोचा मन मध्य अवसर अच्छे मुदे क्लोजा क्लोजे एट्ड कंडीशन मन क्लोजु तरह टैक्स बेनिफिट्स एला उ तरह लोन फेसीलिटी दी मन अप्लाई दीन इन्वेस्टमेंट स्टार्ट एमेम डाक्युमेंट्स कावाली नेक्स्ट इंट्रेस्ट कैलकुलेशन टेबल अंटे मनम एंत अमौंट इन्वेस्ट दींट इच्छे वड्डी प्रकार मेच्यूरिटी तरह मन को एंत अमौंट वस्तुंदने कंपैरिजन मोड टेबल रूप में चूदा तरह ट्रांसफर आफ् अकाउंट अंटे मनम किसान विकास पत्रा 1% टू इंको पर्सन ट्रांसफर चुस्कोचे एट्वंटि कंडीशन मनम चुस्कुने दाखिल संबंधी इला किसान विकास पत्र संबंधी कंप्लीट डीटेल्स अच्छे वीडियो चूदा फ्रेंड्स इंका मन चैनल सब्सक्राइब चुस्को सब्सक्राइब चुस्को पक्न बेल आइकन क्लिक मन चैनल वे कौत वीडियो नोटिफिकेशन वस्तुई वीडियो को लाइक चाहिए एस लाइक अने सपोर्ट एंकरेजमेंट उ थैंक यू फ्रेंड्स टॉपिक किसान विकास पत्र में मन इन्वेस्टमेंट वाला मन को अडवांटेजेस उन्नाई मैं इप्पुडु चूदा फर्स्ट एंटे मन को लो रिस्क इन्वेस्टमेंट अन्ट अंटे गवर्नमेंट स्कीम काबट्टी मन को दींप मार्केट बेस्ड रिस्क मन को रिस्क चाला तक उ लांग टर्म पीरियड मन को जीरो रिस्क उन्ट तरह ग्यारंटेड रिटर्न्स मन एंत अमौंट इन्वेस्टो मन टेन्यूर कंप्लीट तरह मन को बेनिफिट्स तो पटे मन को वे वी मन कटने असल अंत कल ऐज इट ईज़ मन के वस्तो मुझे चपेन अंत अमौंट मन के अन्ट ग्यारंटेड रिटर्न अत मार्केट बेस्ड फ्लक्चुएशन्स अंत अमौंट तग्गडम इलाम तरह लोन फेसिलिटी उ मन की अदे मन अमौंट कटिटा कदा मन एंत कटिटा दाने पैन मन की कोई लोन फेसीलिटी पत्र किसान विकास पत्र मन श्यूरिटी मन लोन तस्कोन तरह लिक्विडिटी इकड़े एनएससी पीपीएफ पोलिस्ते मन को केवीपी लिक्विडिटी अने चालाजी उ चला మంచి ఉంటుందన్నమాట లిక్విడిటీ అంటే మనకు అవసరమైతే దీంట్లో 2.5 ఇయర్స్ తర్వాత మనము చాలా ఈజీగా మనం అమౌంట్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు కానీ ఎన్ఎస్సీలో అలా చేయడానికి అవకాశం ఉండదు ఎన్ఎస్సీలో కూడా ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ ఫెసిలిటీ ఉంటుంది కానీ 5 ఇయర్స్ అది స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ కిసాన్ వికాస్ పత్రాలు ఏంటంటే 2.5 ఇయర్స్ తర్వాత మీరు ఎటువంటి రీజన్ చెప్పకుండా మీరైతే దీని నుంచి బయటకు వచ్చేయచ్చు అన్నమాట నెక్స్ట్ అఫోర్డబుల్ డిపాజిట్ అమౌంట్ అంటే దీంట్లో ఏంటంటే మనం చాలా తక్కువ అమౌంట్తో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నమాట మాక్సిమం ఎంత అనేది లిమిట్ లేదు మినిమం వచ్చేసి 1000 రూపాయలతో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఈ కిసాన్ వికాస్ పత్ర అనేది ఈ స్కీమ్ అనేది ట్రాన్స్ఫరబుల్ అంటే 1% టు ఇంకొక పర్సన్ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది సో ఇవి అడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు కిసాన్ వికాస్ పత్రకు సంబంధించి నెక్స్ట్ దీనికి సంబంధించి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయని చూద్దాము ఈ కిసాన్ వికాస్ పత్రలో మనకు ట్యాక్స్కి సంబంధించి అడ్వాంటేజెస్ దాదాపుగా 0 అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సెక్షన్ 80C కింద 150 రూపాయలు మనకు ట్యాక్స్ డిడక్షన్ చూపించుకోవచ్చు కదా వేరే వేరే స్కీమ్స్లో చూపించుకోవచ్చు కానీ ఇక్కడ కేవీపీలో ఈ అవకాశం అయితే లేదు తర్వాత మనకు ఏదైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ కూడా ట్యాక్సబుల్ అన్నమాట తర్వాత లాకిన్ పీరియడ్ ఈ లాకిన్ పీరియడ్ చాలా ఎక్కువ అంటే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అనేది దాదాపుగా 9 ఇయర్స్ 10 మంత్స్ అలా ఉంటుంది 9 ఇయర్స్ 9 మంత్స్ అలా ఉంటుంది నేను మెచ్యూరిటీ దగ్గర చెప్పేటప్పుడు చెప్తాను ఆ మంత్స్ అవి కంప్లీట్గా సో ఇక్కడ చూడండి మనకి లాకిన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే అంతవరకు మనము ఫిక్స్డ్ డిపాజిట్లో అలా పెట్టుకుంటే మనకు అమౌంట్ అవసరం అనుకోండి వెంటనే తీసేసుకోవచ్చు కానీ ఇక్కడ అలా కాదు కిసాన్ వికాస్ పత్రాలు ఏంటంటే చాలా ఎక్కువ సంవత్సరాలు అంటే దాదాపుగా 9 సంవత్సరాల పైన మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది మనం దీనిపైన వచ్చే లాభాన్ని మనం తీసుకోవడానికి దీనిపైన వచ్చే లాభాన్ని మనం అనుభవించడానికి చాలా టైం పడుతుందన్నమాట సో లాక్ ఇన్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు తర్వాత ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఎవరైతే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళు ఈ స్కీమ్లో అంటే ఈ కేవీపీ సర్టిఫికేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం లేదు ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఇది అవకాశం ఉంది ఇది కూడా ఒక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు తర్వాత లాంగ్ మెచ్యూరిటీ పీరియడ్ మనం చెప్పుకున్నాము దీనిలో కిసాన్ వికాస్ పత్రాల్లో మెచ్యూరిటీ పీరియడ్ అనేది చాలా లాంగ్ అనమాట దాదాపుగా మనం చెప్పుకున్నాం 9 ఇయర్స్ అనేసి సో ఇది కూడా ఒక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు తర్వాత దీంట్లో ఇచ్చే వడ్డీ రేటు అంటే ఇక్కడ చూడండి మనకి దీంట్లో ప్రజెంట్గా ఏంటంటే 7.5% ఇస్తున్నారు జూలై 1, 2023 నుంచి అంటే దాదాపు 9 ఇయర్స్ టైం టెన్యూర్ తీసుకొని 7.5% దీనికంటే అంటే ఎన్ఎస్సీ తీసుకోండి 7.7% ఇస్తారు ఎన్ఎస్సీలో అది కూడా 5 ఇయర్స్లోనే అంటే తక్కువ టెన్యూర్కే ఎన్ఎస్సీలో 7.7% ఇస్తున్నప్పుడు ఎక్కువ టెన్యూర్కు దాదాపు 9 ఇయర్స్కి 7.5% రావడం అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్తో పోలిస్తే కేవీపీలో ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇవి ఈ కేవీపీలోకి సంబంధించి మనకు డిసడ్వాంటేజెస్
నెక్స్ట్ దీంట్లో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది చూస్తే సింగిల్గా సింగిల్ అడల్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, జాయింట్గా త్రీ మెంబర్స్ కలిసి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు, ఎవరైనా మైనర్ ఉంటే వాళ్ళ తరఫున గార్డియన్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా 10 ఇయర్స్ అబోవ్ ఉండే మైనర్ ఎవరైనా సొంతంగా అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు కిసాన్ వికాస్ పత్రలో మనకు ఎన్ని అకౌంట్స్ అయినా ఎన్ని కిసాన్ వికాస్ పత్రాలైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మన దగ్గర 100,000 రూపాయలు ఉంటే ఈరోజు ఒక కిసాన్ వికాస్ పత్ర, తర్వాత ఇంకొక నెల 2 నెలల తర్వాత ఇంకొక 100,000 రూపాయలు ఉంటే ఇంకొక కిసాన్ వికాస్ పత్ర, అలా అంటే ఎన్ని అకౌంట్స్ అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు, దీనిలో లిమిట్ అంటూ ఏమి ఉండదు అనమాట. నెక్స్ట్ దీనిలో డిపాజిట్ లిమిట్ ఎంత, మనం చెప్పుకున్నాము మినిమం వచ్చేసి 1,000 రూపీస్, మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ అయితే లేదు, మీరు ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ పేయబుల్ చూస్తే మనకు చెప్పుకున్నాము 7.5% ఇస్తున్నారు ప్రజెంట్గా, 7.5% జూలై 1, 2023 నుంచి ఇది అమలులో ఉందన్నమాట. ఈ 7.5% అనేది అంటే మీరు ఈ పీరియడ్లో మీరు తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఆగస్ట్లో తీసుకున్నారనుకోండి, ఇదే వడ్డీ రేటు త్రూ అవుట్ పీరియడ్ మీకు వర్తిస్తుంది. అంటే కిసాన్ వికాస్ పత్ర, ఎన్ఎస్సీ, ఇలా కొన్ని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పథకాలకు సంబంధించి వడ్డీ రేట్లు అనేది ప్రతి 3 నెలలకోసారి అంటే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది, అది మారచ్చు మారకపోవచ్చు, పెరగొచ్చు తగ్గొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే వన్స్ మనం ఈ కిసాన్ వికాస్ పత్రంలో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసామో ఏ వడ్డీ రేట్ అయితే అమల్లో ఉందో అదే వడ్డీ రేటే త్రూ అవుట్ టెన్యూర్ అనేది మనకు అమల్లో ఉంటుంది. మనం చెప్పుకున్నాము దీంట్లో ఏంటంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే దీంట్లో మెచ్యూరిటీ పీరియడ్ ఎలా చెప్తామంటే మన యొక్క అమౌంట్ 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆ 100,000 అనేది ఇంకొక 100,000 రూపాయలు అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబుల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే ఈ 7.5% వడ్డీ రేట్ ప్రకారం మనకు ఇక్కడ మంత్స్ రూపంలో చెప్తాం 1.5 మంత్స్ అనేసి, అంటే 9 ఇయర్స్ 7 మంత్స్ టైం తీసుకుంటుంది ఇది ఈ కిసాన్ వికాస్ పత్రకు సంబంధించిన వడ్డీ రేటు. నెక్స్ట్ దీనిలో మెచ్యూరిటీ పీరియడ్ చూస్తే ఇది 1.5 మంత్స్, 9 అంటే దగ్గర మనకి 9 ఇయర్స్ 7 మంత్స్ అనమాట. ఒకవేళ వడ్డీ రేట్ మారింది అనుకోండి, వడ్డీ రేట్ మారితే అంటే గవర్నమెంట్ 3 మంత్స్కి ఒకసారి మనకి వడ్డీ రేట్ అనౌన్స్ చేస్తుంటుంది కదా, సో వడ్డీ రేట్ మారితే ఇక్కడ ఈ మంత్స్ ఇవి మారే అవకాశం ఉంది, అంటే వడ్డీ రేట్ని బేస్ చేసుకొని మనకు డబుల్ అయ్యే అమౌంట్ మనకు డబుల్ అవ్వడమే మన కాన్సెప్ట్ కాబట్టి, సో డబుల్ అవ్వడం అనేది ఎక్కువ వడ్డీ ఉంటే కొంత ట్యాక్ పాస్ చేయడానికి మనకు అమౌంట్ డబుల్ అవుతుంది కాబట్టి, సో మంత్స్ కొంచెం వేరియేషన్ అవుతుంటుంది, సో ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఈ కిసాన్ వికాస్ పత్రకు సంబంధించి విత్డ్రాల్ రూల్స్ చూద్దాము. మనం ఇందాక చెప్పుకున్న అడ్వాంటేజెస్లో కిసాన్ వికాస్ పత్రాల్లో లిక్విడిటీ బాగా ఉంటుంది, ఎన్ఎస్సీతో పోల్చిన పీపీఎఫ్తో పోల్చిన అనేసి 2.5 ఇయర్స్లో మనము లిక్విడిటీ అంటే మనం అవసరమైతే బ్యాక్ వచ్చేయచ్చు అనేసి. సో దీనికి ఏమేమి రూల్స్ ఉన్నాయని చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే కిసాన్ వికాస్ పత్రంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన రోజు నుంచి 1 ఇయర్ లోపల మనము దీని నుంచి బ్యాక్ వచ్చేయాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి ఎటువంటి వడ్డీ అయితే ఇవ్వరు, తర్వాత ఇన్వెస్టర్ ఆల్సో బి పెనలైజ్డ్ అంటే కొంత పర్సెంటేజ్ ఆఫ్ వడ్డీ అంటే కొంత పర్సెంట్ మనకి పెనాల్టీ అయితే వేయడం జరుగుతుంది. మామూలుగా మనము ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్ చేస్తే 1%, 2% ఇలా విత్డ్రాల్ పెనాల్టీ ఉంటుంది కదా, దానికి సంబంధించి పెనలైజ్డ్ అంటే కొంత పర్సెంటేజ్ ప్రకారం మనకు పెనాల్టీ కూడా ఉంటుంది. తర్వాత ఒకవేళ 1 ఇయర్ తర్వాత 2.5 ఇయర్స్ లోపల అంటే 1 సంవత్సరం తర్వాత 2.5 సంవత్సరం లోపల ఒకవేళ మీరు బయటకు వచ్చారనుకోండి అప్పుడు మనకి లో రేట్ ఆఫ్ వడ్డీ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనం చెప్పుకున్నాము 2.5 ఇయర్స్ తర్వాత మీరు బయటకు వస్తే ఎటువంటి పెనాల్టీస్ ఉండవు, తర్వాత మనకి ఏ రేట్ ఆఫ్ వడ్డీ మనం చెప్పుకున్నామో ఆ రేట్ ఆఫ్ వడ్డీ ప్రకారం ఆ టయానికి మనకి ఎంత అయితే వడ్డీ వచ్చిందో ఆ వడ్డీతో పాటు మన అమౌంట్ అయితే మనం బ్యాక్ తీసుకోవచ్చు అనమాట. ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు అంటే ఇది స్పెసిఫిక్ కండిషన్స్ అయితే ఉంటుంది, అంటే అకౌంట్ హోల్డర్ సింగిల్ అకౌంట్ హోల్డర్ చనిపోయినప్పుడు, లేదా జాయింట్ హోల్డర్స్లో ఎవరైనా ఒక చనిపోయినప్పుడు, లేదా గెజిటెడ్ ఆఫీసర్ ద్వారా మనం ప్లెడ్జ్ చేయించినప్పుడు, లేదా ఏదైనా కోర్టు ఆర్డర్ ద్వారా ఇలా ప్రీమెచ్యూర్ క్లోజర్ చేసుకోవచ్చు. తర్వాత మనం చెప్పుకున్నాం ఇందాక 2 ఇయర్స్ అండ్ 6 మంత్స్ అప్పుడు మనము కంప్లీట్గా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనిలో ట్యాక్స్ బెనిఫిట్ చూస్తే మనము డిసడ్వాంటేజెస్లో చెప్పుకున్నాము ట్యాక్స్ బెనిఫిట్స్ దాదాపు 0 అని. సో ఇక్కడ చూడండి మనకి సెక్షన్ 80C కింద మనకి ఇది అప్లికబుల్ కాదు, తర్వాత ఇంట్రెస్ట్ మనకి ఏదైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ కూడా మనకు ట్యాక్స్ వేయడం జరుగుతుంది, తర్వాత టీడీఎస్ ఎగ్జామ్టెడ్ ఆఫ్టర్ మెచ్యూరిటీ పీరియడ్. సో ఇది ట్యాక్స్ బెనిఫిట్. తర్వాత లోన్ ఫెసిలిటీ ఏమైనా ఇస్తారా, ఈ కిసాన్ వికాస్ పత్రాన్ని యూజ్ చేసుకొని మనము సెక్యూరిటీగా యూజ్ చేసి లోన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. తర్వాత దీంట్లో నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది, అంటే నామినీని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చూస్తే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అదే అడ్రస్ ప్రూఫ్ కోసం అయితే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఎలక్ట్రిసిటీ బిల్లు, బ్యాంక్ పాస్బుక్ ఇలా ఇవ్వచ్చు. తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోసు డాక్యుమెంట్స్ మనం ఏమైతే ఇస్తున్నామో వాటన్నిటిపైన మన సెల్ఫ్ సంతకం అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ కిసాన్ వికాస్ పత్రకు సంబంధించి మనము ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది క్యాలిక్యులేషన్ చూద్దామని చెప్పినాం కదా. ఇక్కడ చూడండి మనకు కిసాన్ వికాస్ పత్రంలో మెచ్యూరిటీ పీరియడ్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాము, అంటే మనకు మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది ఎప్పుడైతే డబుల్ అవుతుందో
అదే మన యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అని చెప్పుకున్నాము. సో ఇక్కడ మనకి ప్రజెంట్గా మనకి కిసాన్ వికాస్ పత్రలో 7.5% వడ్డీ అయితే ఇస్తున్నారు. సో 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఆ 1000 రూపాయలు 7.5% వడ్డీ ప్రకారము మనకు 2000 అవడానికి, అంటే 1000 ఇంకొక 1000 అవడానికి మెచ్యూరిటీ పీరియడ్ మనం చెప్పుకున్నాము 1.5 మంత్స్ అనేసి. సో ఇక్కడ మెచ్యూరిటీ అనేది బేస్ చేసుకొని, అంటే డబల్ మన అమౌంట్ ఎప్పుడైతే డబల్ అవుతుందో అదే మన మెచ్యూరిటీ పీరియడ్ అనమాట. సో మీరు 50,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ 50,000 100,000 రూపాయలు వస్తుంది, అది 1.5 మంత్స్ తర్వాత 7.5% వడ్డీ ప్రకారం అనమాట. ఒకవేళ మీరు 100,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 100,000 2 లాక్స్ అవ్వాలి, ఆ 2 లాక్స్ 1.5 మంత్స్ తర్వాత 2 లాక్స్ అవుతుంది, అది 7.5% వడ్డీ ప్రకారము. ఒకవేళ మీరు 500,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ 500,000 అనేది 10 లక్షలు అవ్వాలి, అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎప్పుడైతే డబుల్ అవుతుందో అప్పుడు మీ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది కిసాన్ వికాస్ పత్రకు సంబంధించిన అమౌంట్ క్యాలిక్యులేషను. నెక్స్ట్ దీన్ని మనం చెప్పుకున్నాము, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి మనం ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఉందని చెప్పుకున్నాము. అది చేసుకోవచ్చు ఎలాంటి కండిషన్స్లో అంటే, ఈ అకౌంట్ హోల్డర్ చనిపోతే వాళ్ళ నామినీకి లేదా లీగల్ హెయిర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా జాయింట్ అకౌంట్ ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా ఒక చనిపోతే ఇంకొక పర్సన్కి అకౌంట్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేయడము, తర్వాత కోర్టు ఆర్డర్ ద్వారా లేదా స్పెసిఫిక్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ప్లెడ్జ్ చేయడం ద్వారా మనం ఈ అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ కిసాన్ వికాస్ పత్రకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసిన లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.